ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుని ధ్యానించుకుందాం. రెండవ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 6వ వచనం. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుటకెవరికి బలము చాలదు. ప్రైస్ ద లార్డ్. ఇక్కడ మోయాబీయులు, అమ్మోనీయులు, మోయోనీయులు దండెత్తి యెహోషపాత్ మీదకు వచ్చినప్పుడు భయపడినను మొదట, తరువాత దేవుణ్ణి స్తుతించటం బట్టి ధైర్యం పొందాడంట. అసలు యూదారాజైన యెహోషపాతికి ఈ జయం ఎలా వచ్చింది, ఎలా కలిగింది బలం? రాజ్యములను ఏలువాడు అంటూ యెహోషపాతు దేవుణ్ణి కొనియాడాడు. దేవుని మహిమను గొప్ప చేసి చూడగా శత్రువు శక్తి లేనివాడుగా కనిపించాడంట. ప్రైస్ ది లార్డ్. వాగ్దానం ఎత్తిపెట్టి జ్ఞాపకం చేసుకున్నాడు. రెండవ దినవృత్తాంతాలు 20:11లో మనం చూస్తే, నీవు మాకు ఇచ్చిన స్వాస్థ్యము నుండి మమ్ములను తోలివేయుటకే వారు వచ్చారు అని జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. వాగ్దాన పూర్వకంగా దేవుడు వారికి ఇచ్చినటువంటి స్వాస్థ్యం అది. ఆ స్వాస్థ్యాన్ని శత్రువులు ఎత్తిపోతుంటే దేవుడికి చెప్పి శత్రువులను మామూలుగా ఎదిరించలేదు, వాగ్దానం ఎత్తుపెట్టి ఎదిరించాడు. కాబట్టి మనం శత్రువులు జయించాలంటే మనం వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థించాలి, ఎవరిలాగా, యెహోషపాతిలాగా. ఇంకా తన శక్తి, తన స్థితి ఏమిటో యెహోషపాతు గ్రహించాడు. రెండవ దినవృత్తాంతాలు 20:12లో చూస్తే, మా మీదకు వచ్చే సైనిక బలం ఎదుట మా బలం పనిచేయదు, మాకు శక్తి చాలదు అంటూ మొరపెట్టాడు. నీవే మాకు దిక్కంటూ దేవుణ్ణి వేడుకున్నాడు. అలాగే మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలి. శత్రువు ఎదుట మన పల బల పరాక్రమాలను చూసుకుని ఎదురుపడటం కాదు, కానీ దేవుని శక్తిని మనము గ్రహించుకోగలగాలి. దేవుని ఆశ్రయించగలిగితే శత్రువు బలము తగ్గిపోతుందన్నమాట. మన దేవుడు సర్వశక్తిమంతుడు కదా. దేవుని సేవకుల మాట కూడా విన్నాడంట యెహోషపాతు. 2వ దినవృత్తాంతాలు 20:15లో ఆత్మతో నిండినటువంటి యహజీయేలు అనే ఒక ప్రవక్త చెప్తున్నటువంటి మాటలు అతడు విన్నాడన్నమాట. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును అని చెప్పిన మాటలు యెహోషపాతు నమ్మాడు. అంతేకాకుండా స్తుతులు చెల్లించాడు. 21:22 వచనాల్లో చూస్తే, యుద్ధానికి వెళుతూ వారు పాటలు పాడుచు స్తుతించుచు సాగిపోయారు. దాని ఫలితం అసలు వారు యుద్ధమే చేయకుండా వారికి విజయం కలిగింది. ఇది యెహోవా చేసినటువంటి యుద్ధం. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కూడా ప్రతి విశ్వాసిని ముప్పేట దాడి చేయుచున్న మోయాబీయులు అనే శరీరాశ, అమ్మోనీయులు అనే నేత్రాశ, మోయోనీయులు అనే జీవపుటంబమును గెలవాలంటే పైన మనం చెప్పుకున్న 5 అంశములను అనుసరిస్తే తర్వాత కలిగేది అఖండ విజయం అనమాట. యెహోషపాతు కలిగినటువంటి ఆ అఖండ విజయాన్ని మనము పొందుకుంటాం. కాబట్టి యెహోషపాతులాగా మనము కూడా దేవుణ్ణి ఆశ్రయిందో, మనకి ఎదురొచ్చేటువంటి ఈ నేత్రాశ, శరీరాశ, జీవకుటుంబం అనేటువంటి శత్రువులను జయించి దేవునిలో, ఆత్మలో, ప్రార్థనలో, విశ్వాసంలో, భక్తిలో మరి మనం ముందుకి వెళ్ళిపోదాం. సాతాను కుయుక్తులన్నిటినీ జయించేవారిగా ఉందాం. దేవుని ఆశ్రయించి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు పొందుకుని గొప్ప విజయాన్ని కలిగి మన ఆత్మీయ స్థితిలో వర్ధిల్లుదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, మాకు వచ్చినటువంటి శ్రమలను బట్టి, ఇరికి ఇబ్బందులను బట్టి ప్రభువా మేము బలహీనమయ్యి ఉండటం కాదు, కానీ యెహోషపాతు అన్నట్టు నీవే మాకు దిక్కు, నీవే మాకు సహాయము అని నీ సన్నిధిలో నాయన మేము లోబడి నీకు ప్రార్థించే వారంగా ఉండునట్లు సహాయం చేయండి. అంతేకాకుండా నిన్ను స్తుతించి ఘనపరిచే వారంగా మేమున్నప్పుడు శత్రువుల సహితము నువ్వు నైనా మరి జయించే శక్తిని ఇచ్చే దేవుడుగా ఉన్నావు. ఎందుకంటే యుద్ధము యెహోవాదాన్ని వాగ్దానం ఇస్తున్న గొప్ప దేవుడు. నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నిటినీ మేము ఎత్తుపట్టి ప్రార్థించి గొప్ప విజయాన్ని పొందుకునే కృపను మాకు, మా ప్రియులకు, ప్రార్థనలో ఏకీపించిన ప్రతి ఒక్కరికిను అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని, ఈ దినపు ఆశీర్వాదాలు అందరిపైన కృమ్మరించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.